వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు 10% పైగా పోలింగ్ నమోదైంది. పురపాలక, నగర పురపాలక, నగర పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రంలో 2214 డివిజన్ వార్డు స్థానాలకు గాను ఈపాటికే 580 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7549 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమటలంక పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీగా పోలింగ్ బూత్ వద్దకు అభిమానులు చేరుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణా జిల్లా సివిఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒంగోలు రామ్నగర్ 2వ లైన్లోని మున్సిపల్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్ ఒకసారి చూడు సార్. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, ఓటు వేస్తాము అనేది ఒంగోలు పట్టణ ప్రజానీకానికి అందరు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయం ఇది. అందులో భాగంగా మాగుంట కుటుంబం కూడా ఎదురు చూస్తుంది. కార్పొరేషన్ స్థాయిని అంటేనే ఒంగోలుకి ఎంతో సంతోషకరమైపోతుంది. ఈరోజు ఆ కార్పొరేషన్కి ఎన్నికలు అనేది జరగటం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 21 మాసాల్లో అభివృద్ధి అనేది ఏమిటనేది అందరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి అందచేయటంలోనే భారతదేశంలోనే ప్రథమంగా కూడా మొట్టమొదటి రాష్ట్రంగా ఉన్నదనేది
అందరూ చాలామంది అవార్డులు ఇవ్వటం అనేది కూడా చూశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు బలపరిచిన వ్యక్తులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒంగోలు కార్పొరేషన్లో అయితే 50 డివిజన్లు ఒక డివిజన్ అనేది ఏకగ్రీవం అయిన తర్వాత 49 డివిజన్లో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. పొద్దున్న నుంచి చాలా స్పీడ్గా ఉంది. ప్రతి ఒక్కరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా మేమందరం కూడా వాటిని ఎంతో మంచి భావంతో కూడా స్వీకరిస్తూ ఉన్నాం. వారి అభ్యర్థులుగా కూడా మా వార్డుకి వారి కార్పొరేటర్గా కూడా పిలిస్తే రేపు ఈ వార్డులో కూడా ఇంకా అభివృద్ధి మనం చేసుకొని కార్పొరేషన్ కూడా మనం అభివృద్ధి చేసుకునే దానికి వీలవుతుందని. చీరాల్లో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఫ్యాన్ గుర్తుపై పోటీలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులు వైసీపీ రెబెల్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. దీంతో చీరాల మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అందరి దృష్టి చీరాల ఎన్నికలపై మళ్లింది. వార్డుల వారీగా ఓటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఉదయం 9 గంటలకు 10.73% ఓటింగ్ నమోదైంది. 11 గంటలకు 30% పోలింగ్ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న 30 వార్డుల్లో మొత్తం 61,195 మంది ఓటర్లు ఉండగా 11 గంటలకు 18,364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐడి కార్డు ప్రూఫ్ కంపల్సరీ తీసుకుంటావాలండి. 22/12 చీరాల మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసు చర్యలు తీసుకున్నట్లు అదనపు ఎస్పీ రవిచంద్ర తెలిపారు. పోలింగ్ బూత్ల వద్ద స్వయంగా ఆయనే పర్యవేక్షణ చేస్తున్నారు. క్రౌడ్ డెవలప్ అవుతాడ, క్రౌడ్ డెవలప్ కాకుండా వస్తాడో సిగరెట్ తాగుతాడో లేదు. చాలా పెద్ద స్కూల్ మధ్యలో ఏజెంట్లు ఎవరైనా బ్యాట్ చేసిన కనిపిస్తే వాళ్ళని పంపించేసి నమస్కారం అండి. చీరాల పురపాలక సంఘం ఎన్నికల్లో ఈరోజు జరుగుతూ ఉంది. మనకు మొత్తం 30 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అక్కడే అట్లానే 60 బూతులు ఉన్నాయి. ఈ 60 బూతుల్లో కూడా దాదాపు 20 వచ్చేసి హై పర్సెంట్, 10 2 టౌన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా హై పర్సెంట్స్ సెన్సిటివ్లోనే ఉన్నాయి, వేరే నార్మల్ లేవు. వీటన్నిటికి కూడా ఒక బందోబస్తు భారీగా ఇవ్వడం జరిగింది. అట్లానే మహిళా పోలీసులు కూడా క్యూ లైన్ కంట్రోల్ చేయడానికి ఉన్నారు. ప్రతి దగ్గర కూడా దగ్గర నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ సమస్యాత్మకమైన అతి సమస్యాత్మకమైన అన్ని పోలింగ్ బూతులు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. పోలీసు మొబైల్స్ కూడా 13 మొబైల్స్ ఉన్నాయి, రూట్ మొబైల్స్. అవి కాక వాళ్ళ మీద 4 సీఐలు, అలా కాకుండా మళ్ళీ 1 టౌన్ 2 టౌన్ సీఐలు కూడా జనరల్గా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఓవరాల్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం. అట్లానే డిఎస్పీ ఏఆర్
డిఎస్పీ ఎస్బి తర్వాత మన లోకల్ డిఎస్పి గారు అందరూ కూడా మూమెంట్లో ఉన్నారు అంతా పటిష్టంగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఎస్పి గారి ఆదేశాల మేరకు చీరాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కుని నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ బూత్కి వెళ్ళి రహస్య బ్యాలెట్ ద్వారా ఆయన వినియోగించుకునే విధంగా మేము బందోబస్తు ఏర్పాట్లు పెట్టున్నాము ఆ ప్రకారమే జరుగుతూ ఉంది చీరాల మున్సిపాలిటీ 6వ వార్డులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని వైసీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి పి సాయిబాబాకు డిఎస్పీ శ్రీకాంత్ సూచించారు ఇవి ఇవాల్టి వార్తలు మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం.